చాలామంది అదే అనుకుంటారు. ఎవరినో అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది, అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. సంఘాల్లో కూడా ఇవి జరుగుతున్నాయి. వాటిని బట్టి సక్సెస్ కాని బట్టి దుఃఖాల్లో పడుతుంటారు. వాక్యం ఏం చెప్తుంది, ఎప్పుడు ప్రేమించుకోవాలి అని చూసినట్లయితే ఆదికాండము 24:67 ఒక మంచి మాదిరికరమైన యవనస్తులు ఉన్నారు, వాళ్ళే ఇసాకు రెబ్బకా. అక్కడ రాబడింది వివాహం తర్వాత ఇసాకు రెబ్బకను ప్రేమించినాడు అనేది అక్కడ మనం చూస్తాం. ఆ ప్రేమలో తల్లి యొక్క దుఃఖాన్ని మర్చిపోయినాడు అనేది మనం చూస్తాం. ఈ రోజుల్లో సంఘాలు యవనస్తులు కొందరు ఇలాంటి అనుభవాలు ఉంటున్నారు, చాలామంది ఇలాంటి అనుభవాలు ఉంటున్నారు. ఏంటి, ప్రేమించిన అమ్మాయి దొరకలేదని, ప్రేమించిన అబ్బాయి దొరకలేదని. దుఃఖకరమైన జీవితాలు, విషాదకరమైన జీవితాలు. కొందరు దాన్ని బట్టి నిరుత్సాహపడి కొందరు చచ్చిపోవాలనుకుంటారు. ఇది దైవికమైన ప్రేమ కాదు, దేవుని చిత్తాల్లో దేవుని ఉద్దేశాల్లో ఉండేది కాదు. యాకోబు కూడా అట్లే చేసినాడు. మళ్ళీ రేచల్ని కోరుకున్నాడు యాకోబు గారు. అప్పుడేమన్నాడు, మామ ఇంకా 7 సంవత్సరాలు పనిచేయన్నాడు. వివాహం చేసుకోవడానికి రేచల్ కొరకు 14 సంవత్సరాలు పనిచేసినాడు. అంటే దాని అర్థం ఏమంటే, చాలామంది జీవితాలు ఇటు జరుగుతుంటాయి. భార్యతో భర్త మంచిగా లేక, భర్తతో భార్య మంచిగా లేక, వేరొక సంబంధాలు పెట్టుకొని జీవితాల్లో సంతోషం లేక దుఃఖపూరితమైన జీవితాలతో తమ జీవితము పాడు చేసుకునేవారు ఎందరో ఉన్నారు. అలాంటి దుఃఖ దినము తీసివేయడానికి ప్రభుని జీవితంలో ఉన్నాడు. ప్రభుని మొర ఆలకించే దేవుడిగా ఉంటున్నాడు. గమనించి ఆయన ఒప్పు తిరిగితే ఎంతో మేలు నీ జీవితంలో కలుగుతుంది. ఇంకా యాకోబు గారు